ఒంగోలు కోట వీధిలో వైఎస్ఆర్సీపీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజశేఖర్ రెడ్డి మైనారిటీల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత ఆయనదేనని, వారి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలకు రూపకల్పన చేశారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని, వారికి రానున్న కాలంలో ప్రజలు తగు విధంగా బుద్ధి చెప్తారన్నారు. ఒంగోలు కోట వీధిలో వైఎస్ఆర్సీపీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నవరత్నాలతో సహా ఇచ్చిన హామీలకు తాను కట్టుబడి ఉంటానని, అమలు చేయలేకపోతే రాజీనామా చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే స్పష్టంగా ప్రకటించారని, అబద్దపు హామీలతో అందరినీ వంచే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విధంగా ప్రకటించే దమ్ముందా అని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు పాలించడం చేతగాక జగన్ పథకాలైన పింఛన్, డాక్రా రుణాల మాఫీ వంటి వాటిని కాఫీ కొట్టి ఎన్నికల ముందు వెరవేస్తున్నారని, హామీలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ 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 మా హెడ్ సార్